తొందరగా చొక్కా మడతపెట్టుట. కొన్ని సందర్భాలలో షర్ట్ మడతపెట్టడం కూడా ఒక కళ. మనం దీనికి సులువైన పద్ధతి చూద్దాం. ఒక కార్డ్బోర్డ్ నుండి మడతపెట్టగల అట్టను తీసుకోండి. ఎడమచేతి వైపు 30 సెంటీమీటర్లు వెడల్పు మరియు 75 సెంటీమీటర్ల పొడవు. ఇదే విధంగా కుడి చేతి వైపు తీసుకోవాలి. మధ్యలో 30 సెంటీమీటర్లు కొలతలు గల 2 చతురస్రాలు మరియు ఒక చిన్న దీర్ఘచతురస్రం 30 సెంటీమీటర్లు క్రింద 15 సెంటీమీటర్లు తీసుకోవాలి. ఈ అట్టముక్కను 5 భాగాలుగా ఇదే కొలతలతో విభజించి టేపుతో అన్నిటినీ అతికించాలి. ఎక్కడికక్కడ వంగేందుకు ఇప్పుడు ఇస్త్రీ చేసిన షర్ట్ను కార్డ్బోర్డ్ అట్ట మధ్యలో ఉంచాలి. బొమ్మలో చూపిన విధంగా ఎడమ చేతివైపు ఉన్న అట్టను మడవాలి. మరలా తెరిచి కుడి చేతివైపు ఉన్న అట్టను మడవాలి. ఇప్పుడు కుడి ఎడమవైపు అట్టలను తెరిచి చేతులు మడవాలి. అప్పుడు క్రిందనున్న చిన్న దీర్ఘచతురాస్రాకారం 15 సెంటీమీటర్లు లోపలకు మడవాలి. అప్పుడు చతురస్రం 30 సెంటీమీటర్లు లోపలకు మడవాలి. దీనితో షర్ట్ తొందరగా మడవడం పూర్తయింది. ఇప్పుడు టీషర్ట్ మడతపెట్టడానికి ప్రయత్నించండి. దీనిని కూడా అట్ట మధ్యలో ఉంచి ఎడమ కుడి ప్రక్కలకు మడిచి క్రిందనున్న దీర్ఘ చతురస్రాకారపు మడతతో మడిచి మధ్యలో ఉన్న చతురస్రంతో మడత పూర్తి చేయవచ్చు. పై విధంగానే అయితే ఇంకొక మార్గం కూడా టీషర్ట్ మడత పెట్టడానికి ఉంది. వీడియోలో చూడండి. మధ్య ప్రాంతాలలో వ్రేళ్లతో పట్టుకుని తొందరగా మడవండి. అంటే టీషర్ట్ చాలా త్వరగా మడవబడుతుంది. ఈ పద్ధతులు షర్ట్లు తొందరగా మడత పెట్టడానికి ఉపయోగపడతాయి.